ఏమిటి బాబా అలా కూర్చున్నావు? ఇంగ్లీష్ పుస్తకాలు కొనుక్కున్నా అంటే మామూలు డబ్బులు లేదు. ప్రభాస్ గారు తాగడం లేకపోతే ఊరుకుంది పిన్ని. డబ్బులు నేను ఇస్తాలే బాబా. అలాగే బాబి నా పిల్లలకి ఇంకొకరి దగ్గర చేసే డబ్బులు నీ కడమే పట్టలేదు పట్టదు. అదే పరువు మళ్ళీ వాడు ఆ డబ్బులు నేనేస్తాను. ఇందా నీ ఎప్పుడైనా పరాయి వాళ్ళ దగ్గర దేహిని అడిగావో పేరు మీదకి తప్పేస్తా. ఇలా పోటీలు పెడితే తప్ప మా అమ్మ డబ్బులు ఎవరు పోలే. ఇలాగైనా నేను ఇంగ్లీష్ చదువు. మీ అందరికంటే అన్ని విషయాల్లో తను పెద్దవండ్రా. మీ అమ్మగారు ప్రేమగా చదివారంటే చదువులో కూడా గొప్ప అయిపోతుంది. పర్వత రాజకుమారి గారు ఏమిటది? ఏం లేదండి, ఈ పువ్వులు మీ పాదాల దగ్గర పెట్టి పూజ చేస్తాను. తక్కువ కదా? అలాగే అయితే కల్లో పెట్టమంటారా? మీరు ఎక్కడ పెట్టద్దు కానీ ముందు అక్కడ కూర్చోండి. నేను రాసిచ్చిన ఇంగ్లీష్ పుస్తకం తీసుకొచ్చారా? తీసుకొచ్చానండి. కన్నాడు సిగ్గేస్తుందండి. ఎందుకండి? అదేనండి, మీరు అస్తమానం అండి అండి అంటుంటే నాకేమంటారు ఇది అదిగా ఉందండి. పర్వాలేదు. పర్వాలేదు అంటారు ఏమిటండి? చదవేస్తే ఉన్నమది పోతుందంటారా? అలా అయిపోయిందండి నా బతుకు. ఎందుకండి? అదేనండి, మీరు ఇంగ్లీష్ పాఠాలు చెప్తుంటారా, ఆ పాఠాల బదులు అస్తమానం మిమ్మల్ని చూడాలనిపిస్తుందండి. ఇలా అయితే ఏమవుతుంది చెప్పండి నాకు. ఏమొస్తుందో ఎలా వస్తుందో అని నేను నేర్పుతా. అలాగేనండి. ఓహో సరే, మీరు ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేసుకురండి. నా చేతులు చూడనా ఎంత బాగా పండాయో. చేతులు పండటమే కాదమ్మా, మీ బ్రతుకులు కూడా పండు వెన్నెలుగా ఉండాలని మా ఆశ. నీకోసం మన చీర నుంచి బంతిపూలు తెచ్చా. మా నాన్న చాలా మంచివారు. నీకు జిల్లా కలెక్టర్ పనిచేసే మొగుడు వచ్చినా వారి సంపాదన నీ శోకలకే సరిపోదు. చాలా పోతే మా నాన్న దగ్గర తీసుకుంటాను. కడకర్లాగా పెరిగావు, పిల్లలు అమ్మతో ఉండలేవు. అత్తయ్య జడేవే వేస్తావా వేవా? చూస్తున్నావు కదమ్మా అమ్మను వేమా. మొత్తమండ ఇది అన్నవా గోడ్లకేసే గుగ్గిల. నీకు ఏళ్ళు వచ్చాయి కానీ బుద్ధి రాలేదు. మగపిల్లలు ఏమైనా అంటారు, దానికి ఇలా కూడు మానేసి కూర్చుంటావా? వెళ్ళ. పుట్టినప్పుడు మొదట ఆడ సంతానాన్ని ముద్దు చేశారు. మా బంగారు తల్లి అన్నారు, చందన బొమ్మ అన్నారు. ఇప్పుడు దరిద్రపు పెద్దమ్మ ఇద్దరు మగవా. సాయంకాలం 6 గంటలకు సినిమాకి.
మేము అడిగిన 300కి ఇన్ని గోతాలు పట్టుకొచ్చారు, ఎన్ని పట్టుకుపోతారు ఎవరు?